पश्चिम गोदावरी पालकोल्लो टिट्को गृहाल लब्धिदारुलनु 140 कोट्लकु 2021లోనే వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడుతూ టిట్కో గృహాల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని అన్నారు. టిట్కో గృహాల లబ్ధిదారుల వంటావార్పు కార్యక్రమాన్ని పోలీసులను అడ్డుపెట్టుకొని నిలిపివేశారని అన్నారు. నియోజకవర్గంలో ఇంటి స్థలాలు సేకరణ పేరుతో వైసీపీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ పాలన అరాచకాలకు అడ్డాగా మారిందని అన్నారు. జగన్ ప్రభుత్వం అప్పుల్లో ప్రథమ స్థానం, ప్రతిపక్షాల అణచివేతలో రెండో స్థానం, రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానం సాధించిందని ఎద్దేవా చేశారు. అడ్డుపెట్టుకుని అడ్డకోలుగా ఆ యొక్క సభా కార్యక్రమాన్ని మరి నిలిపివేసినప్పటికీ ఎంత అన్యాయం. మరి 4.5 సంవత్సరాల్లో కర్బస్తా సిమెంట్ గాని ఒక్క రూపాయి గాని పెట్టన వాళ్ళకి ఈ టిట్కో ఇళ్ళ గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడ ఉంది? దీనికి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఈ భవనాలు ఉన్నాయి, 2019లో నిర్మాణం చేసినటువంటి భవనాలు, దాని తర్వాత ఒక్క రూపాయి కానీ ఒక్క అర్బస్తా సిమెంట్ కానీ వీటికి పెట్టలేనిటువంటి స్థితిలో నెలకు 3,000 5,000 అద్దెభారం పడుతూ ఉంది వాళ్ళందరికీ కూడా, పాపం పేదవాళ్ళకి, మహిళలకు. మరి ఎందుకు ఈ 10% పూర్తి చేయలేదనంటే సమాధానం చెప్పలేనటువంటి వాళ్ళు టిట్కో ఇళ్ళ గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు లేదు. చూసుకోండి, అన్నీ కూడా వీళ్ళు ఇచ్చిన అమౌంట్, ఇది వీళ్ళు ఇచ్చిన ఇళ్ళు మొత్తం అన్నీ కూడా 2021, 2021, 2022 మొత్తం ఈ రకంగా ఎంతమందికి ఇచ్చారు ఇల్లు? 3,936 మందికి. ఎంత అమౌంట్? 140 కోట్లు ఓన్లీ పాలకొల్లు వరకు మాత్రమే 140 కోట్లు. ఏ సంవత్సరాలు ఇచ్చారు అవన్నీ? 2021, 2022. అంటే ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈవేళ మేము తాకట్టు అక్కర్లేదు ఆ